అధికారుల నిర్లక్ష్యంతోనే పంటలు నీట మునిగాయని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని సాలింపాలెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ ఇస్కరవాణ అధికారులు దగ్గరుండి చేయించడం బాధాకరమన్నారు. సాలింపాలెం, పిట్టలంక తదితర గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయంటే కేవలం అధికారుల వైఫల్యమే దీనికి కారణమన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి కోడూరు మండల వ్యాప్తంగా అక్రమాలకు వత్తాస్ పలుకుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో ఎంత ముంపుకురైతే దీని కారణం ఏంటి, దీనికి ఏ విధంగా పరిష్కారం చూపాలని చెప్పని ఆలోచించి చేయకపోవడం ఎంతకంటే దారుణమైన విషయం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యం లేదు. ఇవాళ ఇవన్నీ మునిగాయంటే దీనికి కేవలం ప్రభుత్వమే కారణం అని చెబుతున్నారు. ఇవాళ ఇక్కడ ప్రభుత్వ అధికారుల యొక్క వైఖరి వల్లే ఇవాళ 2000 ఎకరాలని ఇవాళ పంట పొలాలు మునిగాయ పరిస్థితి. ఇవాళ డ్రైనేజీకి వెళ్ళకుండా ఇవాళ అడ్డుకట్టలు వేస్తే, ఇవాళ ఇక్కడ రోడ్ల పారం చేసుకుని అక్రమార్గాలు చేస్తామంటే ఎలా చూస్తూ కూర్చున్నారు? వీళ్ళ మీద ఏం చర్య ఉండదా అని చెప్పి అడుగుతున్నాను నేను. వాళ్ళు న్యాయంగా ఇక్కడ ఉన్న అధికారుల మీద చర్య తీసుకోవాలి. నిజంగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి కానీ, నిజంగా ప్రజల పట్ల కానీ ఆయనకు అనురాగం ఏమాత్రం ఉన్నా, రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా వెంటనే ఇక్కడ స్థానికంగా దీనికి కారకులైన అధికారులని మీద చర్య తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని కోరుతున్నాను.